ఈయన మా ప్రసాద స్వామి. ఈయన వచ్చేసి మా విజయ స్వామి. అలాగే మరి మా దుర్గా స్వామి. అలాగే మా మధుస్వామి. మేము వీరవాసరం గ్రామం నుంచి మా శివాలయం దగ్గర నుంచి మరి శబరిమల కొండకి బయలుదేరుతున్నాము ఐదుగురుమును. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు రంగులు పూసుకొని నాట్యం చేస్తూ వెళ్తారు. ఈ నాట్యం పేరే పేటతుళ్ళై. ఇది తలపరమల ధర్మశాస్త్రం. శబరిమల వెళ్ళడానికి ముందు ప్రతి స్వామి ఎరుమేలు చేరుకుని అక్కడి నుంచి తేటతుళ్ళై ఆడుతూ గోవర స్వామిని దర్శించుకుని అక్కడి నుంచి బయలుదేరతారు. వావర్స్వామి మసీదు లోపల ముస్లిం సోదరులందరూ కూడా నిత్యము వారి ప్రార్థనలు వారు ఎప్పుడూ కూడా చేసుకుంటూ ఉంటారు. ఇది వావర్స్వామి మసీద్ అయినప్పటికీ ఇక్కడ స్వాములందరూ కూడా కొబ్బరికాయలు కొట్టి వారి భక్తిని చాటుకుంటారు. వావర్స్వామి మీద చాలా రకాలైనటువంటి కథనాలు ప్రచారంలో ఉన్నాయి. జోక్ ఏంటంటే, మా ప్రసాద స్వామి నీలక్కల్లోనూ పార్కింగ్ చేయాలి కారు, అసలు ఇక్కడి నుంచి బస్సు మీద వెళ్ళాలి. మా ప్రసాద స్వామి అబ్బాబ్బే పైన పార్కింగ్ ఇచ్చేశారు అని చెప్పేసి నీలక్కల్లో కారు పార్క్ చేయకుండా కొండపైకి వెళ్ళిపోయాం. అక్కడ వెహికల్ తీసుకుని బయటికి వెళ్ళండి అమ్మ ముందని చెప్పారు. మళ్ళా నీలక్కల్ వచ్చి ఇప్పుడు బండి ఇక్కడ పార్క్ చేసి ఇప్పుడు బస్సుకి వెళ్తామన్నమాట. ఇద్దరు మనం ఒకరిని పంపడం ఎందుకని నేను తోడొచ్చాను. మా ప్రసాద స్వామి అంత మంచి పని చేశారు ఈ వేళ. అప్ అండ్ డౌన్ 60 కిలోమీటర్లు. ఇది పంబానది పరివాహక ప్రాంతం. ఇదంతా కూడా భక్తులు ఇక్కడే అందరూ స్నానాలు ఆచరించడం జరుగుతుంది. భక్తులు పంపానది తీరాన స్నానం ఆచరించి అప్పుడు ఇక్కడికి వచ్చి కొండ ఎక్కే ముందు దీపారాధన చేస్తారు. ముడుపులు నెత్తి కట్టుకుని స్వాములు కొండ ఎక్కడానికి స్టార్ట్ అయ్యారు.
సన్నిధానానికి వెళ్ళే మార్గములో ప్రతి కన్యస్వామి సరంగుత్తులు సమర్పించు ప్రదేశం ఇది. మా విజయస్వామి అలాగే మా వధుస్వామి కూడా ఇక్కడ సరంగుత్తులు సమర్పించి బయలుదేరారు. ప్రతి స్వామి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి స్వామివారి దర్శనానికి ఇక్కడి నుంచి బయలుదేరి స్వాములందరూ స్వామివారి ఆలయానికి చేరుకుంటారు. ఆ కనిపించేవే 18 బంగారపు మెట్లు. ఆ మెట్లెక్కి స్వామివారి ఆలయం దర్శించుకోవాలి. ఎంత పుణ్యం చేసుకుంటే ఆ మెట్లెక్కి దర్శించుకునే భాగ్యం కలుగుతుంది. ఈ కనిపించేదంతా కూడా స్వామివారి సన్నిధానం. ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి. స్వాములు మండల దీక్ష చేసిన తరువాత నేతి కొబ్బరికాయతో ఇరుముళ్ళు కట్టుకొని స్వామివారిని దర్శించిన తరువాత ఇరుముళ్ళు గురుస్వామి చేత విప్పించి నేతి కొబ్బరికాయ పగలగొట్టి ఆ నేతిని స్వామివారి అభిషేకానికి సమర్పిస్తారు. ఇది మాలికాపురత్తమ్మ దేవాలయం. స్వాములు ఇరుముడితో తెచ్చినవి అమ్మవారికి రైక పూజా సామాగ్రి ఈ దేవాలయంలో సమర్పిస్తారు. స్వాములు వారితో తెచ్చుకున్న కొబ్బరికాయను గుడి చుట్టూ దుర్లించి అమ్మవారికి సమర్పిస్తారు. దీనిని పరకొట్టి పట్టు అంటారు. ఇది శనిదోషాన్ని సర్పదోషాన్ని కాలదోషాన్ని దూరంగా ఉంచడానికి ఇలా చేస్తారు. కొట్టిన నేతికాయ చెప్పలను ఈ భస్మ కొలనులో సమర్పించారు మా స్వామి. తదనంతరం మా స్వాములు ఇక్కడ ప్రసాదాలు తీసుకుని చక్కగా మరి మా దర్శనాన్ని ముగించుకుని తిరుగు ప్రయాణం కిందకి సాగించడం జరిగింది. మా యాత్ర పూర్తయింది. మరి నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.